విప్లవ స్వాప్నికుడు, విప్లవ తాత్వికుడు కామ్రేడ్ సాయిబాబాకి విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాను. ఈ దేశంలో వర్గ అసమానతలు తొలగిపోవాలని, వర్గ నిర్మూలన జరగాలని పోరాటము 80 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నది. కులం తొలగిపోవాలని, కుల నిర్మూలన జరగాలని కొన్ని వేల సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతున్నది. ఈ దేశంలో వర్గము నిర్మూలించబడాలని, కులం నిర్మూలించబడాలని 90% అంగవైకల్యంతో పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ సాయిబాబా. సాయిబాబా కబీర్ లాగా ఈ సమాజం అంతా ప్రేమమయం కావాలని కోరుకున్నాడు. సాయిబాబా రవిదాసు లాగా బేగంపురాను కోరుకున్నాడు. దుఃఖం లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. టెర్రీ ఈగల్టన్ చెప్పినట్టు, మన పూర్వీకులు కలలుగన్న కలల్ని నిజం చేయడం కోసమే ఒక వ్యక్తి తను జీవితాంతం ప్రయత్నం చేస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతాన్ని, కార్ల్ మార్క్స్ వర్గ నిర్మూలన సిద్ధాంతాన్ని రెండింటిని సమ్మిళితం చేసి ఈ సమాజంలో ఒక విప్లవాన్ని తీసుకురావాలని కోరుకున్నాడని నేను సాయిబాబాని అర్థం చేసుకుంటున్నాను. సాయిబాబా అకాల మరణం నేపథ్యంలో మన ఉద్యమాన్ని కూడా మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. 1980 దశకంలో 2 MP సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ 3 సార్లు ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎలా వచ్చింది? తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్రతో మొదలుకొని దండకారణ్యం వరకు ప్రజలే పరిపాలించుకున్న ఈ ప్రాంతం అంతా నెమ్మది నెమ్మదిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కబ్జాలోకి ఎందుకు పోతుంది, ఎలా పోతున్నది అనే దాన్ని కూడా మనము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెట్టుబడిదారి వ్యవస్థ తన సంక్షోభాలన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూనో, సమన్వయం చేసుకుంటూనో ఎలా ఉనికిలో ఉండగలుగుతున్నది? ఆ సంక్షోభంలో తిరుగుబాటు చేయాల్సిన కార్మిక వర్గము ఎందుకు విప్లవాన్ని తీసుకురావడంలో విఫలమవుతున్నది అనే విషయాన్ని కూడా మనము పునర్మూల్యాంకన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్ధభూస్వామ్య లేదా అర్ధవలస అర్ధ ఆదిమ సమాజాలలో మాత్రమే కమ్యూనిస్టు సాయుధ పోరాటాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? పెట్టుబడిదారి సమాజము బాగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో కమ్యూనిస్టు పోరాటాలు ఎందుకు బలహీనపడుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. విముక్త చిరుతల కచ్చిగా వర్గ నిర్మూలన, కుల నిర్మూలన, మహిళా విముక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేకత అనే అంశాలతో పనిచేసేటువంటి ఒక విప్లవ పార్టీగా కామ్రేడ్ సాయిబాబాకి నివాళి అర్పిస్తూ, కామ్రేడ్ సాయిబాబా స్ఫూర్తితోటి ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని మనం అందరం పోరాటం చేయాలి. అండాసెల్ని రద్దు చేయాలని పోరాటం చేయాలి. అదేవిధంగా ఊపా యాక్ట్ని రద్దు చేయాలని పోరాటం చేయాలి. దానితో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ లాస్, 3 కొత్త నేర చట్టాల్లో బెయిల్ని నిరాకరిస్తూ కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కూడా 14 రోజుల టైం ఇచ్చినటువంటి ఆ చట్టాల్ని కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, ప్రజల్ని సంపూర్ణంగా విప్లవోద్యమంలో భాగం చేయకపోతే కేవలం దళచర్యల వల్ల మాత్రమే విప్లవాలు తీసుకురాలేమనే విషయాన్ని మనం అందరము అర్థం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.